అధిష్టానం బీసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తుంది. అటు పార్టీ పదవుల్లోనూ ఇటు ఎన్నికల అభ్యర్థులకు టికెట్లు కేటాయింపులోనూ ప్రాధాన్యత కల్పించడం లేదు. సామాజిక న్యాయం పాటించకుండా వివక్ష చూపుతోందంటూ ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీపై బీసీలు మండిపడుతున్నట్టు సమాచారం. తాజాగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో జిల్లాలో బీసీల ఊసే లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల జాబితాను గత శనివారం ప్రకటించిన నేపథ్యంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆ వర్గీయులు మండిపడుతున్నారు. తొలి జాబితాలో ఏడుగురు అభ్యర్థులను ప్రకటించినా ఎక్కడా బీసీల ఊసే కనిపించలేదు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ సన్మన్వయకర్తలుగా కనిగిరి కందుకూరు బీసీ అభ్యర్థులను ఖరారు చేసి బీసీలకు సముచిత స్థానం ఇస్తూ కేటాయింపులు చేశారు. కానీ టీడీపీలో ఆ ఊసే కనిపించకపోవడంతో బీసీ కులాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జయహో బీసీ అంటూ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చిన టీడీపీ అధిష్టానం తమను మోసం చేసిందంటూ ఆ వర్గం నేతలు రగిలిపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల్లో సంత నూతనల పాడు కొండేపి ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు కాగా మిగిలిన 9 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్దన్, అద్దంకి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కనిగిరి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలను నియోజకవర్గాల అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 7 నియోజకవర్గాలకు ప్రకటించగా 3 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గం పోను, 4 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి, 1 రెడ్డి సామాజిక వర్గానికి ప్రకటించారు. కాగా మిగిలిన గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు, దర్శి, చీరాల నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించకపోయినా ఒక్క చీరాల నియోజకవర్గంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంఎం కొండయ్య ఇన్ఛార్జిగా ఉన్నారు. మిగిలిన 4 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అయితే దర్శిలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకు కేటాయిస్తే కమ్మ లేక రెడ్డి లేదా ఆర్యవైశ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో బీసీలకు ఒక్క సీటు మాత్రమే ఉంది. ఆ సీటు ఆయనకు కేటాయిస్తారో లేదంటే మరొకరికి దక్కుతుందో రెండో జాబితా విడుదలైతే కానీ తెలియని పరిస్థితి. చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య శనివారం విలేకరుల సమావేశం పెట్టి టీడీపీ టికెట్ తనకేనంటూ తెలిపారు.